पश्चिम गोदावरी जिला ताड़ेपल्लीगूडेम मंडलम कड़ियद्द ग्राम वद्द भारी पेलुडु संभविंचिंदि। अन्नवरं अने व्यक्ति की चेंदिन बाणासिंच कर्मागारंलो ई विस्फोटनं जरिगिंदि। భారీగా మంటలు ఎగసిపడ్డాయి। ఈ ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది। మరోవైపు పేలుడు తీవ్రతకు గ్రామంలో భూమి కంపించింది। దీంతో ఒక్కసారిగా స్థానికులు ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు। ఇటు ఈ అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। బాణసంచ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు। క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు। దీనిపై మరింత సమాచారం కడియద్ద నుంచి మా ప్రతినిధి రాజు ఇస్తారు। ఆర్ద్ర బాణసంచ తయారీకి సంబంధించిన కేంద్రంలో పేలు జరిగినటువంటి కడియద్ద ప్రాంతం వద్ద ఉన్నాం। ఈ కడియద్ద ప్రాంతం వద్ద విజువల్ చూసుకున్నాక ఇక్కడ ఉన్నటువంటి పచ్చని చెట్లు సైతం పూర్తిగా ఎగిరి పూర్తిగా కొబ్బరి చెట్లు సైతం కూడా ఎగిరి పక్కపడినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది। పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఘటనకు సంబంధించి చూసుకున్నాక పూర్తిగా ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి మంటలు కూడా చూసుకున్నాక ఉదయం నుంచి కూడా పొగ కూడా ఇంకా రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఇంకా మంటలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పొగ కూడా ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది। ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాకి సంబంధించి కూడా సుమారు చూసుకున్నాక టెంట్ చెట్లు షెడ్లకు సంబంధించి ఏర్పాటు చేసి నాలుగైదు సంబంధించినటువంటి టెంట్లు కూడా వేసుకున్నటువంటి గుడారాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా కూడా మంటలకు సంబంధించినటువంటి పూర్తిగా చూసుకుంటే కనుక మందుగుండుకు సంబంధించి చూసుకుంటే ప్రత్యేక మందుగుండుకు సంబంధించినటువంటి సామాగ్రికి సంబంధించిన తయారీ కూడా ఈ షెడ్లు కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది। విజువల్లో చూసుకునే కనుక ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా మొత్తం కూడా పూర్తిగా చల్లా చెదిరిగైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది। పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి చూసుకునే కనుక రాత్రి సమయంలో చూసుకుంటే 8 గంటల ప్రాంతంలో కూడా ఈ ఏరియాకి సంబంధించి మొత్తం కూడా చిదిరిమైపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది। చెట్లకు సంబంధించి విజువల్ చూసుకునే కనుక చెట్లు చూడ పూర్తిగా పచ్చని చెట్లన్నీ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం అగ్ని దాటికి పూర్తిగా ఈ పేలుడు దాటికి కూడా పూర్తిగా కూడా మోల్డ్కి సంబంధించినటువంటి వీటికి సంబంధించి కూడా పూర్తిగా పచ్చని చెట్లన్నీ కూడా ఎండిపోయినటువంటి మోల్డ్ తరహాలో కూడా ఎండిపోయినటువంటి బస్సు కూడా ఉంది। తాడి చెట్లకు సంబంధించి కూడా ఆకులు అవుతున్నాయి। తాడి చెట్లకు సంబంధించినటువంటి ఆకులు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా పూర్తిగా కూడా బీతావాహ పరిస్థితులు అయితే రాత్రి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది। మరేపు ఈ ఏరియాకి చూసుకునే కనుక సుమారు కర్మాగారానికి సంబంధించి ఎవరైతే అన్నవరం ఉన్నారో ఈ అన్నవరంకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా సుమారు 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కర్మాగారం నిర్వహిస్తున్నారని చెప్తున్నారు। ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి కూడా క్లూస్టింగ్ సంబంధించి కానీ రేపు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు। వీరు కూడా వచ్చి కూడా డేటా అయితే సేకరిస్తున్నట్టు పరుచుకోండి। ఉదయం కూడా ఎన్నికి సంబంధించినట్టు ఎంతమందికి సంబంధించినటువంటి ప్రాణాలు అయితే చూసుకుంటే కానీ ఈ ప్రాంతానికి సంబంధించి కూడా సుమారు 3 గురికి సంబంధించి కూడా ప్రాణాలు కోల్పోయారు। గ్రామస్తులంతా కూడా చూస్తే కనుక వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా రాత్రి అయితే చూశారు, ఇప్పుడు కూడా వచ్చి చూస్తున్నట్టు పరిస్థితి కూడా ఉంది। పెద్ద చెప్పండి 8 గంటల ప్రాంతంలో జరిగింది ఏంటి అసలు? 7 గంటలకి అండి మరి అలా జరిగింది అన్నది మనకి తెలదండి, బాగా గట్టికి వచ్చిందని చెప్తాం। మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఇంటికాడ ఉన్నామండి। చుట్టుపక్కల చుట్టుపక్కల ఎట్లా పరిగెత్తారా? పరుగులు తీసారు ఎక్కడ? ఏం మరండి మాకు తెలదా, మీకైతే శబ్దమే వినపడింది, పెద్ద పెద్ద శబ్దం కింద వచ్చేసింది ఒకసారి। ఎంతమంది పని చేస్తారండి ఇక్కడ? ఏం మరండి మనం చూడలేదు ఎంతమంది ఉంటారా చూడొచ్చు। వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, భారీ శబ్దం అయితే ఈ ప్రాంతంలో కూడా వచ్చింది। శబ్దం దాటికి కూడా మా తామ అయితే కూడా భయానికి గురి ఏమి చెబుతున్నారు। గ్రామస్తులంతా కూడా రాత్రి కాకుండా ఉదయం కూడా వచ్చి ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। విజువల్ చూసేకంటే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి సంబంధించి ఉదయం కూడా ఉదయం నుంచి కూడా పూర్తిగా క్లూస్ టీమ్స్ కానీ వీరు కానీ డేటా అయితే సేకరించే ప్రయత్నం చేస్తున్నారు। పేలుడికి సంబంధించినటువంటి ఘటన గారి కారణం ఏంటి, రేపు ఇక్కడ ఉన్నటువంటి మందుగుండు సామాగ్రికి సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రక్రియ సాగింది, లేదా అసలు ఘటనకు సంబంధించిన అసలు కారణం ఏంటి, పేలుడు ఏ విధంగా సంబంధించిన దానిపై కూడా పూర్తిగా అయితే విచారణ అయితే జరుపుతున్న ప్రశ్న కూడా కనబడుతుంది। విశేష్ కుమార్ రాజు సాక్షి కడియద్ద నుంచి।